హాయ్ వీవర్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈ వీడియోలో మీకు ఎలక్ట్రోలక్స్ ఎయిర్ కండిషనర్ రిమోట్ ట్యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా డౌన్లోడ్ చేసుకునేదానికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ యాప్ మీ మొబైల్లో వర్క్ అవ్వాలంటే మీ మొబైల్లో ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉండాలి. అది మీ మొబైల్ సపోర్ట్ చేస్తుందో లేదా అనేది కింద డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో కూడా లింక్ ఇచ్చాను, దాన్ని ఒకసారి చూడండి. ముందుగా యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఈలోపు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డైలీ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ అయింది. మనకి యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యాక గ్రీన్ కలర్లో ఓపెన్ అనే సింబల్ వస్తుంది. అది వచ్చాక మనం ఓపెన్ అని క్లిక్ చేయాలి. దాన్ని ఓపెన్ అయ్యాక మనకి చిన్న డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని. అది ఓకే చేస్తే మనకి యాప్ అనేది అప్డేట్ అయ్యి మనకి రిమోట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. మనకి www.way2offers.in అనేది మన వెబ్సైట్. దాంట్లో మీకు మీ మరిన్ని రిమోట్స్ కోసం ఆ యాప్ ఆ వెబ్సైట్ని లాగాన్ అవ్వండి. యాప్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యాక మీకు రిమోట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఎలక్ట్రోలక్స్ రిమోట్స్ మీకు మీ మోడల్ ఏదో చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలక్ట్రోలక్ సంబంధించిన ఏసీ సంబంధించిన అన్ని రిమోట్స్ ఉంటాయి. మీ రిమోట్ ఏదో సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేస్తే ఆ రిమోట్ వర్క్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం. మనం దాన్ని క్లిక్ చేశారంటే మీ విధంగా డౌన్లోడ్ అని చెప్పి డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అనేది కొద్దిగా ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఫాస్ట్గా కానీ స్లోగా కానీ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక మీరు ఆన్ బటన్ ప్రెస్ చేసి మీ ఏసీ సైట్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మీ ఏసీ సైట్ పెట్టి ఆన్ బటన్ క్లిక్ చేశారంటే ఏసీ ఆన్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఆన్ అయితే ఓకే, మీకు కింద నోటిఫికేషన్ రిమోట్ వర్క్ రిమోట్ వర్క్స్ అనేది టిక్ మార్క్ కొట్టుకోండి. లేదంటే ఇంటూ మార్క్ కొట్టుకోండి, ఇంకో రిమోట్ ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీకు రిమోట్ వర్క్ అయితే మిగతా ఫీచర్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. టెంపరేచర్ పెరుగుతుందా లేదా, మోడ్ మారుతుందా లేదా, అలాగే ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఆటో మోడ్లోకి వెళ్తుందా లేదా, ఆ ఫీచర్స్ అనేవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీకు రిమోట్ కూడా ఏసీ కనుక ఆన్ అయిందంటే మిగతా ఫీచర్స్ కూడా కన్ఫామ్గా వర్క్ అవుతాయి. అలాగే మీకు మిగతా ఫీచర్స్ ఏంటంటే మీకు బటన్ టచ్ చేసినప్పుడు వైబ్రేట్ అవ్వాలా లేదా అనే ఆప్షన్ కూడా మీకు ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టర్నల్ ఐఆర్ యూస్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంది. ఎక్స్టర్నల్ ఐఆర్ అనే ఆప్షన్, ఎక్స్టర్నల్ ఐఆర్ యూస్ చేసే వాళ్ళు ఆప్షన్ కన్ఫామ్గా యాక్సెప్ట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డైలీ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా రిమోట్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో మాకు తెలియజేశారంటే నెక్స్ట్ వీడియోలో ఆ రిమోట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.